సాగుతో రైతులు కాయతొలుచు పురుగుల సమస్యను అధిగమించగలిగారు కానీ ఈ రకాల్లో రసం పీల్చు పురుగులు ఉధృతమవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పత్తి సాగులో రైతులు సమగ్ర సస్యరక్షణ పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం వల్ల ఈ పురుగులు ఒకదాని తర్వాత మరొకటి లేదా మూకుముడిగా పైరుపై దాడి చేస్తూ తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి పత్తి పంటను పూర్తిగా వర్షాధారంగా సాగు చేయటం వల్ల వీటి నుంచి పంటను కాపాడుకోవటం రాను రాను రైతుకు క్లిష్టంగా మారుతోంది ప్రస్తుతం వర్షాలు ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో పత్తి సాగయ్యే అన్ని ప్రాంతాల్లోనూ ఈ రసం పీల్చు పురుగుల వల్ల నష్టం అధికంగా కనిపిస్తోంది పంట తొలి దశలో వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తెలంగాణలో పత్తి పంటకు జీవం పోశాయి ఆగస్టు వరకు పత్తి విత్తే అవకాశమున్న ఆంధ్రప్రదేశ్లో ఈ వర్షాలు రైతుల్లో ఆశలు చిగురింపజేశాయి ప్రస్తుతం ఈ పంట పది నుండి ముప్పై రోజుల దశ వరకు ఉంది వర్షాభావంతో తీవ్ర బెట్ట పరిస్థితులు ఎదుర్కొన్న పైర్లకు ప్రస్తుత వర్షాలు ఊపిరిపోశాయి ఈ దశలో కలుపు నివారణ పట్ల రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ కుమార్ ఎక్కడన్నా బాగా వర్షాలు పడినప్పుడు చూసుకున్నట్టయితే నల్ల నెలల్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కలుపు సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ కలుపును కూడా అదిపించుకోవడానికి చూసుకున్నట్టయితే కొన్ని రకాల కలుపు మందులు వాడుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి అలా కాకుండా అంతర్ కృషి చేయడం ద్వారా కూడా కలుపును నివారించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు అంతర్ కృషి చేసి కలుపును నివారించుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి గుర్తించాలి దాంతోపాటు కలుపు మందుల విషయం వచ్చినట్టయితే ముఖ్యంగా పత్తిలో గడ్డి జాతి కలుపు ఉన్నట్టయితే క్వజులఫా పెత్త ఎకరాన్ని నాలుగు వందల మిల్లీటర్లు అదే రకంగా వెడల్పాటి ఆకున్నట్టయితే బ్యాక్ అనేది రెండు వందల యాభై మిల్లీ లీటర్లు చేసుకున్నట్టయితే ఎకరానికి దీని యొక్క ఉధృతి సమర్థవంతంగా తగ్గేదానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఒకటే పొలంలో గడ్డి జాతి అదే రకంగా వెడల్పాక్ జాతి మొక్కలు కూడా ఉన్నట్టయితే ఈ యొక్క క్వజల ఫాపేత అయితే నాలుగు వందల మిల్లీ లీటర్లు దాంతోపాటు పైరి తయో బ్యాక్ రెండు వంద రెండు వందల యాభై మిల్లీ లీటర్లు కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే వీటి యొక్క ఉధృతి చాలా వరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా రైతు సోదరులు కలుపు వందలు పిచికారీ చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కలుపు యొక్క వయసు నాలుగు నుంచి ఐదు ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రమే పిచికారీ చేసుకుంటే వీటి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ దశలో మాత్రమే పిచ్చికారీ చేసుకోవాలి పైరు పచ్చగా ఉన్నప్పుడు పురుగుల దాడి అధికంగా ఉండటం పత్తి తొలి దశలో ఇప్పుడు రసం పీల్చు పురుగుల సమస్య ఎక్కువగా ఉంది కేవలం పురుగు మందులపై ఆధారపడకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలతో వీటిని అధిగమించాలి పెట్ట వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే ఈ యొక్క రసం పీల్చు పురుగులైనటువంటి అయినటువంటి బంక దాంతోపాటు తెల్లదోమనేది అనేది ఉన్నట్టుగా గమనించడం జరిగింది ముఖ్యంగా పేనుబంక ఆశించినటువంటి కానీ చూసుకున్నట్టయితే ఈ ఆకుల నుంచి రసం పేల్చడం వల్ల ఆకులన్నీ కూడా పరి పరిమాణం తగ్గిపోవడం తద్వారా మొక్క యొక్క మొక్క అనేది చాలా వరకు లోపిస్తూ ఉంటుంది దాంతోపాటు ఈ యొక్క పేనుబంక విసర్జించే వీటి వల్ల చూసుకున్నట్టయితే మొత్తం ఆకంతా కూడా నల్లగా మరిసి పారిపోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి దాంతోపాటు ఎక్కడైతే పేనుబంక ఆశించిందో అలాంటి ప్రాంతాల్లో ఈ చేమలు తిరగడం అనేది మనము ముఖ్యమైనటువంటి లక్షణంగా గుర్తించేదానికి వీలుంటుంది ఫ్లెయిన్ బంక ప్రస్తుతం తొలి దశలో ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కాండానికి మందుబూసే పద్ధతి అనేది ఒక ముఖ్యమైనటువంటి అవకాశంగా గుర్తించాలి మునుగోట పసు అయితే ఒక పాలు నాలుగు పాలు నీళ్లు కలిపి మొక్క యొక్క వయసు ముప్పై అదే రకంగా నలభై ఐదు రోజుల వయసులో అదే రకంగా మొక్క యొక్క వయసు అరవై రోజులు ఉన్నట్టయితే ఒక ఒక పాలు దాంతో దాంతోపాటు ఇరవై పాలు నీళ్ళు కలిపి కాండానికి ముందు పూసుకున్నట్టయితే చాలా వరకు దీని యొక్క ఉధృతం తగ్గించవచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం స్టెమోప్కేటర్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి సులువుగా కాండాన్ని ముందు పూసే పద్ధతి ద్వారా ఈ యొక్క రసం బిల్చే పురుగులైనటువంటి లేనటువంటి బంకని సమర్థవంతంగా నిరోధించేదానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా పిచికారీ మందుల విషయంకి వచ్చినట్టయితే మూనక్రటఫాస్ అయితే ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లేదా ఎస్ఫీడ్ అనేటైతే ఒక గ్రాము లేదా ఇస్ట్రామిక అనేట్లయితే సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా తయామితాక్స్ అన్నట్టు సున్నా పాయింట్ రెండు గ్రాములు లెటర్ నీటికి కలిపి పిచ్చకారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క పెయిన్ బంకను సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా తెల్లదోమ కానీ చూసుకున్నట్టయితే ఆకుల నుంచి రసం పీల్చడం వల్ల పెరుగుదల చాలా వరకు తగ్గిపోవటం తద్వారా దిగుబడి మీద కూడా ప్రభావం చూపేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి పసుపు రంగు అట్టలు జిగురి పూసి అక్కడక్కడ పెట్టుకున్నట్టయితే ఈ తెలదోమలో ఈ యొక్క పసుపు రంగు ఆకర్షించబడతాయి కాబట్టి తద్వారా వీటిని చాలా వరకు నిరోధించేదానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా పి పిచికారీ విషయంకి వచ్చినట్టయితే ఎస్వేట్ అనేటైతే ఒకటిన్నర గ్రాము లేదా ఎస్టాంపుడ్ అయితే సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా తేమేత అయితే సున్నా పాయింట్ రెండు గ్రాములు లీటర్ నీటి కలిపి మందులను మార్చి వారం పది రోజులు వదిలిలో రెండుసార్లు చేసుకున్నట్టయితే ఈ తెల్లదోమను సమర్థవంతంగా అరికట్టి తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పత్తిని సాధారణ స్థాయికి తీసుకొచ్చి దిగుబడి కూడా సాధించేదానికి వీలుంటుంది